తనుందని నాకు తెలియకుండా, నేనున్నానని తనకు తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేసావే. ఎంత మోసం చేసావు ప్రమోద్ మమ్మల్ని. నేను ప్రేమించాను, నేను ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇద్దరు కావాలి అన్నది చాలా ఫూలిష్ డెసిషన్, అండ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ లా. అంత సింపుల్ మేడం. ఎటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళిద్దరిని వదులుకోను మేడం. కోర్టులు ఏం చెప్తున్నాయి, సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఇవి కూడా ఒకసారి తెలుసుకుందామండి. ప్రమోద్, తెలియదంటే కుదరదండి. మన సమాజంలో ఉన్నాం, మనమేమి అడవుల్లో ఉండట్లేదు, సమాజంలో ఉన్నాం. మనకంటే ఒక చట్టం, న్యాయం అన్నీ ఉన్నాయి, వాటికి లోబడే మనం అందరం బతకాలి. ఎవరిష్టానికి వాళ్ళని బతకడానికి ఇదేమన్నా అడవి అనుకుంటున్నారా? మనుషుల మధ్య ఉన్నామండి మనం అంతా. ఇంకా మీరు పాడిందే పాట ఇదే పాట, కాల్ మొదలు పెట్టిన కానించి నాకు మీ ఇద్దరు అంటే ఇష్టం, మీ ఇద్దరితో ఉంటా. మళ్ళీ అదే ఇష్టం ఇంకొక ఆమె మీద చూపెట్టి ఇది ఏమన్నా అభిమాన నటులను మార్చుకోవడం అనుకుంటున్నారా? పెళ్ళంటే చేసుకునేది ఇద్దరినే కదా మేడం, ఎంతమంది అయినా ప్రేమించొచ్చు కదా మేడం. ప్లీజ్ మేడం, వింటున్నావా? కాదు మేడం, వాళ్ళని ఎందుకు మీరు ఇలా టార్చర్ పెడుతున్నారు మేడం? మీరు కాదమ్మా, వీళ్ళిద్దరూనేమో మాకు అతను కావాలని అంటున్నాడు. మరి అసలు అతనేమంటున్నాడు విందాం మరి ఒకసారి. ఒకసారి కాల్ చేయండి ప్రియా, ఏమంటున్నాడు? హలో. హలో ఏమండి? చెప్పు, ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్ అది చెప్పు. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో లేవే నువ్వు. అవును, ఇంట్లో లేను. నువ్వు వెళ్ళిపో అని చెప్పావు కదా. వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోతావా? అవును. నీ ఇష్టమా అంత? నువ్వు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి మరి? వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావు, నీ ఇష్టం అంత. పాప ఎక్కడుంది? నువ్వు ఎక్కడ? నా దగ్గర ఉంది పాప, కూడా నా దగ్గరే ఉంది. ఫస్ట్ నువ్వు ఇంటికి రా, మాట్లాడదాము. ఫోన్ లో ఏమీ మాట్లాడడానికి కాదు, నువ్వు ఫస్ట్ ఇంటికి రా. నువ్వు ఏం చెప్పావు నాన్ను? సరే చేశాను, చెప్పాను కదా, ఒప్పుకున్నాను కదా. లేదు, ఇంటికి రా. లేదు, నేను రాలేను. నాకు ఏదో ఒకటి న్యాయం చెయ్యి, నువ్వు నీ ఇంటికి వస్తాను. కానీ అప్పటి వాడికి నేను రాలేను. నేను రానండి. నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నా తెలుసా? నువ్వు నన్ను ఎంత మోసం చేసావు తెలుసా? ప్లీజ్ ఊరికి ఏడ్చి నన్ను ఇరిటేట్ చేయకు. ఊరికి ఇట్లా ఎంత, నువ్వు అమ్మ వాళ్ళని కూడా వదిలేసి వచ్చావు తెలుసా? నేను ఇప్పుడు నువ్వు నన్ను ఎంత ఏడిపిస్తున్నావు తెలుసా? పాప ముఖం చూసాను, నువ్వు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. పాప ముఖం చూసాను కాబట్టి నేనేం అనట్లేదు. నిన్ను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, వెళ్ళి కొట్టావు నన్ను. ఎవరికి చెప్పుకోవాలి నేను? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఏడు బాబు, ఏడు బాబు, ఏడు బాబు. నన్ను ఏడ్చుకో, ఇరిటేట్ చేయకు నన్ను ఊరికే. పాప ఎక్కడుంది? నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను న్యాయం కోసం వచ్చాను ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళు. ఏం నాకేం భయమా? ఎవరు కావాలి నీకు ఫస్ట్? నీకు నీకు ఎవరు కావాలి? తను కావాలా, నేను కావాలా? నేను ఏ పరిస్థితుల్లో తను చేసుకోవాల్సి వచ్చిందో నీకు చెప్పాను కదా. నీకు చెప్పకపోతే అది తప్పు అవుతుంది. నీకు చెప్పాను కదా. చూడు ప్రియా, నా మాట విను. నువ్వు ఎక్కడ ఉన్నావు కరెక్ట్ గా చెప్పు. నన్ను నాకు ఊరికి నాకు మెంటల్ ఎక్కించుకు. న్యాయం కోసం వచ్చాను ఇక్కడికి. న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్ళావు? నేను సుమన్ టీవీ దగ్గరకు వచ్చాను. నీకు ఎవరు కావాలి? నేను కావాలా, సృజన కావాలా? ఇప్పుడు అదంతా కాదు. అవును, నాకు కావాలి ఫస్ట్. నేను కావాలా, సృజన కావాలా ఫస్ట్? అవును, ఇక్కడే ఉంది సృజన కూడా. అవును, మేమిద్దరం వచ్చాం ఇక్కడికి. ఉంది, మాట్లాడు, టెన్షన్ పెట్టకు. నాకు ప్రమోద్, నేను సృజన అని మాట్లాడుతున్నాను. హలో, నువ్వేనా? సృజన అని మాట్లాడుతున్నాను ప్రమోద్. తనుందని నాకు తెలియకుండా, నేనున్నానని తనకు తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేసావే. ఎంత మోసం చేసావు ప్రమోద్ మమ్మల్ని. సుజన, నీకు అంతా నేను తర్వాత డీటెయిలింగ్ గా చెప్తాను. తర్వాత ఏం లేదు ప్రమోద్, ఇంకా అసలు తర్వాత ఏం లేదు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఫ్యూచర్ అంతా నీతో ఉంచుకుంటే నువ్వు ఫ్యూచర్ తర్వాత అంటావేంటి? నమ్మద్దేంటి? నీ ఫోటోలు ఉన్నాయి, నీ పెళ్లి ఫోటోలు ఉన్నాయి, పాప ఫోటోలు ఉన్నాయి, ఇంకేం కావాలి? నమ్మద్దంటావేంటి? సుజన, నేను నీకు తర్వాత అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు అక్కడ నుంచి వచ్చే ఫస్ట్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు ప్రమోద్. మేము సుమన్ టీవీకి వచ్చాము. వాళ్ళు మాట్లాడతారు నీతో. ఏదైనా సరే ఫర్దర్ గా చూస్తాను ప్రమోద్. నిన్ను ఊరికే వదిలేది లేదు. హలో ప్రమోద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, ఇది సుమన్ టీవీ లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రామ్ కి ప్రియా అండ్ సృజన ఇద్దరు వచ్చారు.
వాళ్ళకి ఖచ్చితంగా ఒక న్యాయం జరగాలి, ఒక సలహా కావాలని వచ్చారు. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు. అలానే నేను చెప్పేది ఫస్ట్ వినండి. మీరు 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 ఫస్ట్ మీరు చూసుకునేది అది మీ ఇంటి వరకు అండి. మీ ఇంటి వరకు లేదు సమస్య, స్టూడియో దాకా వచ్చింది. హలో హలో ప్రమోద్, నేను కృష్ణకుమార్ మాట్లాడుతున్నాను. మేడం ప్లీజ్ ఏమనుకోకండి మేడం, ఇది మా ఫ్యామిలీ మేటర్ మేడం, మేము మాట్లాడుకుంటాం, నేను సెటిల్ చేసుకుంటాం మేడం, మీరు ఇన్వాల్వ్ కాకండి ప్లీజ్. మేము ఇన్వాల్వ్ అవ్వం అంటే కుదరదండి. అవ్వద్దు అంటే ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు చేశారు. మీరు ఒక పెళ్లి చేసుకుని ఒక పాపని కని ఇంకో కామని పెళ్లి చేసుకొని ఒకళ్ళకి ఒకళ్ళు తెలియకోకుండా మీరు నాటకం ఆడతానంటే ఎలా కుదురుతుంది? అసలు ఇది మీకు న్యాయం అనిపించుకోవడం నిజమే, బట్ ఇద్దరిని కూడా నేను ఇక్కడ తక్కువ చేసి చూసుకోలేదు మేడం. నేను అసలు యాక్చువల్గా చిన్నగా చెప్దాం అనుకున్నాను, ఈ లోపల తెలిసింది అంతే. మీరు దీని ఇష్యూ పెద్ద చేయకండి. లేదు, నేను ఒక ప్రశ్న వేస్తాను. మీ భార్య ప్రియ ఉన్నారు కదా? అవును. ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాగే ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుని నేను నెమ్మదిగా నీకు తర్వాత చెప్తాను అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఏ ఎందుకు ఒప్పుకో? ఇక్కడ ఏదో ఒక సమాధానం వాళ్ళిద్దరికి దొరకకపోతే వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ నుంచి విషయం కోర్టుకు వెళ్తుంది. అప్పుడు మీకు మీకు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. వారం రోజుల్లో పెళ్లి చేసుకుంది అంటే మీరు ఆ అమ్మాయికి ఎంత విలువ ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు ప్రియాని మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా? అవునండి. మరి ప్రేమించే పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఇంకొకరిని ప్రేమించి వాళ్ళని కూడా దొంగతనంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సృజనాని? మేడం తన్ను కూడా నాకు నచ్చిందండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీ నచ్చింది నా మనసుకు నచ్చింది చేసుకున్నానండి. అట్లా చేసి నచ్చుతారు నాయన. ఇప్పుడు వీళ్ళిద్దరు సృజన అయిపోయింది, తర్వాత ఇంకెవరు నచ్చరని గ్యారంటీ ఏంటి? లేదు మేడం, నాకు వీళ్ళిద్దరు ఇష్టపడం, ఎవరిని చేసుకోను, ఎవరు ఇష్టం లేదు, నాకు ఎవరు వద్దు. అలా కాదు, ఇప్పుడు ప్రియాని గనక మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు నీకు ఇష్టం లేకుండా నీకు కానీ పెళ్లి చేసి ఉంటే బలవంతంగా, నాకు ఆమె మీద మనసు రావట్లేదు, మా ఇంట్లో వాళ్ళు చేసిన తప్పిది, మీరు చేసిన దానికి మీరే సమాధానం చెప్పండి అని ఇంట్లో వాళ్ళనని మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు అంటే ఎంతో కొంత అంటే విలువ అర్థమో ఇవన్నీ ఉన్నాయని కాదు, మీరు ఒక స్టాండ్ తీసుకోవడానికి మీకు ఒక గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు మీరు ఈమెను ఇష్టపడి పెళ్లి చేసుకొని మళ్ళీ అదే ఇష్టం ఇంకొక ఆమె మీద చూపెట్టి ఇదేమన్నా అభిమాన నటులను మార్చుకోవడం అనుకుంటున్నారా పెళ్ళి అంటే? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు కాదు ప్రమోద్, మీ ఇంటి పేరు చెప్పండి ప్రమోద్ ఒకసారి. అరే మీ ప్రమోద్ సన్నాఫ్ అని ఉంటుందా ఒక పేరు? అది అందుకే ఇంట్లో వాళ్ళు అవసరం అవుతారు. ఇప్పుడు కూడా పెళ్లి కొడుకులు ఆకాశం నుంచి ఊడిపడరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక తల్లి ఒక కుటుంబం నుంచే వస్తారు. సరే మేడం, మీరు అన్నది కరెక్టే, కానీ నేను మా ఇంట్లో ఇన్వాల్వ్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకు? మీరు నాతో మాట్లాడండి. అలా కుదరదండి. ఇప్పుడు ఫైనల్కి మీరేమంటారు? అసలు సృజనని ఎందుకు పెళ్లి చేసుకున్నారు చెప్పండి, అది చెప్పండి. ప్రియాని ఇష్టపడి పెళ్లి చేసుకుని సృజనని ఎందుకు చేసుకున్నారు? ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేశారు? పైగా అమ్మాయికి ఈ సంగతి చెప్పలేదు. చేసుకున్నది ఇద్దరినే కదా మేడం, ఎంతమంది అయినా ప్రేమించవచ్చా కదా? అంటే ప్రేమించొచ్చా స్నేహం చేయొచ్చా? ప్రేమకి స్నేహానికి తేడా తెలుసా మీకు? బట్ మేడం వీళ్ళిద్దరిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెవరిని చూడలేదు మేడం, నేను ఇంకెవరితోనూ లేను. ఆ విషయము నా అంతరాత్మ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇంకొక పెళ్లి చేసుకుని నాకు ఇద్దరు భర్తలు కావాలి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను మేడం. నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఇది ఆయనకొక న్యాయం వాళ్ళకొక న్యాయం. అది అవునండి, మీకో న్యాయం వాళ్ళకొక న్యాయం కదా. సరే అండి, మీరు మామూలుగా ఎంత చెప్పినా ఫ్యామిలీ కౌన్సిలర్ గా నేను చెప్పగలిగింది నేను చెప్పాను, మీరు వినేలాగా లేరు. ఇది ఇది ఖచ్చితంగా ఒక లీగల్ పాయింట్ లో వెళ్తేనే ఇక్కడ వీళ్ళిద్దరికి న్యాయం జరుగుతుంది. లేదు లేదు, ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారని చెప్పండి. మేడం ఉన్నారు, మేడం మాట్లాడతారు. నేను వెంకటేశ్వరి అడ్వకేట్ మాట్లాడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సమస్యతో వస్తారో ఆ సమస్యని పరిష్కరించి అది చట్ట పరిధిలోనే పరిష్కరించి పంపించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ కావద్దు, నన్ను మాట్లాడొద్దు అన్నారు కాబట్టి నేను మీతో ఏమీ మాట్లాడను.
ఈ దేశంలో ఉన్నటువంటి చట్టం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. డెసిషన్ ఈజ్ యువర్స్. ప్రమోద్, మీరు మేడం ఇప్పుడు చాలా చక్కటి పాయింట్ చెప్పారు. మీరు ఎంత స్వార్థపరులంటే నాకు ఇద్దరు కావాలని మీరు మాట్లాడడము, తెలివి తక్కువగా ఆ అమ్మాయిలిద్దరూ మీ వలలో పడ్డము, మీ మీది మీరే చూసుకుంటున్నారు కానీ మీరు ఇంకొక ప్రాణిని ప్రపంచంలోకి తీసుకొని వచ్చారు, ఆ పిల్ల భవిష్యత్ ఏంటి అన్న విషయాన్ని ఎవ్వరు కూడా ఆలోచించట్లేరు. అది చాలా తప్పు. దయచేసి మీరు, మేము ఫస్ట్ వాళ్ళిద్దరితో మాట్లాడతాము, ఆ తర్వాత మా ఒపీనియన్ చెప్తాము, వాళ్ళిద్దరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం మీదే మీ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, పాప భవిష్యత్తు ఆధారపడి. మా ఫోన్ పెట్టేయొద్దని చెప్పండి. మీరు ఫోన్ పెట్టకండి, దయచేసి వినండి ప్లీజ్. నేను చెప్పేది, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను, ఇంటికి రాను ఫస్ట్. లేదమ్మా, అట్లా ఇంటికి రారు. వాళ్ళు ఒక న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు ఒక మేము ఒక దారి చూపించకుండా మేము పంప ఒక ఐడియా ఇస్తాం వాళ్ళకి. పొల్యూట్ చేయడం కాదండి, మేము వాళ్ళకి ఒక, వాళ్ళు బాధతో వస్తే వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళకు ఒక దారి చెప్తున్నాం. జీవితంలో అమ్మ జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికి మోసపోయింది చాలు, మీరు జీవితంలో మళ్ళీ ఇంకొకసారి మోసపోవద్దని చెప్తున్నాను. మీరు మోసం చేయాలని మీరు చూసినా కానీ వాళ్ళు మీ మాటలు ఇంక ఇప్పుడు వినరండి. అసలు వాళ్ళు ఏమంటారో విందాం. ఏమా, అతనేంటో ఇద్దరు కావాలి ఇద్దరు కావాలి అంటున్నాడు. నీ ఇద్దరు నీకు ఓకేనా? మీ ఇద్దరు ఉంటారు అతనికి భార్యలుగా? నేను ఉండలేను మేడం, నాకు తను ఒక్కడే కావాలి, తను వద్దు. సృజన, నీ పంచుకుంటే నువ్వు ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఓకే, నీ పాపకు మట్టుకు తండ్రి కావాలి. కావాలి మేడం, తను కావాలి నాకు. మా పాపకు తండ్రి నేను ఎవరిని చూపించాలి మేడం రేపు? తనకి డివోర్స్ ఇచ్చేసి నేను లీగల్ వైఫ్ అని రికగ్నైజ్ చేసి అలా ఇలా డివోర్స్ ఇస్తారు అనుకుంటున్నారు? పాపకు నేను ఏమని చెప్పాలనుకుంటున్నారు? డివోర్స్ అని అంటే ఊరికే అంటున్నారా? ఒక్కళ్ళే వైఫ్ ఉండాలండి, లీగల్ అలా ఇలా ఒక్కళ్ళే ఉండాలి. మీరు కూడా డివోర్స్ తీసుకోండి మరి. నాకు తెలియకుండా చేసిన మోసం అండి. అలా నేను కూడా మోసపోయాను ఇప్పుడు. అట్లీస్ట్ నేను కొంచెం, ఆమెకేమో పాప ఉంది, నీకేమో పాప లేదు. నువ్వు భారీగా మీ ఇద్దరు అనుకుంటున్నారు, తప్పితే చట్టం ఒప్పుకోదు. కాబట్టి అసలు నీవు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఆ పాప జీవితం ఆలోచించి చెప్పు ఒక మాట. సాటి ఆడదానిక నేను ఒప్పుకుంటానండి ఆవిడ బాధ. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు కూడా ఆవిడ పక్షంగానే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. నాకు జరిగిన అన్యాయాన్ని మీరు గమనించట్లేదు. నాకు తెలియకుండా తను నన్ను పెళ్లి చేసుకున్నాడు. తను వద్దనుకునే కదా నన్ను ఇంకొకళ్ళని చూసుకున్నాడు. మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. నువ్వు ఇంటికి వచ్చేసాయి, నువ్వు ఇంటికి వచ్చేసే నిన్ను పాపని చూసుకుంటానంటున్నాడు, ఇద్దరిని చూసుకుంటానంటున్నాడు. మరి నీకు ఓకేనా ఇద్దరు? లేదు లేదు, తను వద్దనుకున్నాడు కాబట్టే నా దగ్గరకు వచ్చాడు. కాబట్టి తనకి డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోమని నన్ను నాకు లీగల్. మరి సరేమ్మా, మీ ఇద్దరికి పిల్లలు లేరనుకో, డివోర్స్ తీసుకున్నారంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆ పాప ఉంది, ఆ పాప సంగతి ఏంటి? నాకు డివోర్స్ ఇవ్వమని ఎలా అంటున్నావు నువ్వు? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, తను నన్ను ప్రేమించి చేసుకున్నాడు, నువ్వు డివోర్స్ ఎలా అడుగుతున్నావు? నన్ను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు ఫస్ట్. ఇప్పుడు నిన్ను చేసుకుని నన్ను కూడా మోసం చేశాడు. ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఫర్దర్ గా అట్లా చేయనివ్వను. నేను నన్ను రీసెంట్ గా నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు, కరెక్టే. కానీ మారుతాడు, నేను మార్చుకుంటాను. అంటే నా పరిస్థితి ఏంటన్నట్టు? ఇప్పుడు నా పాప పరిస్థితి ఏంటి? తర్వాత మేడం చెప్తారు, అడ్వకేట్ చెప్తారు. అసలు అసలు నాది రికగ్నైజ్ అవ్వట్లేదు, అదే నా బాధ. ఏమండి వింటున్నారా మీరు? ఏమంటున్నారు? అసలు టార్చర్ పెట్టినాడు, నువ్వు బాగానే ఉన్నావు బ్యాక్గ్రౌండ్ లో. మేము టార్చర్ పెడుతున్నారు అంటున్నావు. ఇప్పుడు అమ్మాయి మా దగ్గరకు వచ్చింది కాబట్టి కనీసం మేము ఈ మాదిరిగా మాట్లాడుతున్నాం. సరే ఇప్పుడు మేము వద్దులే, కానీ మాకు కూడా చాలా విసుగ్గా ఉంది. మీ ఊరేంటో చెప్పమ్మా. మీ ఊరు వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు వాళ్ళు. మీ అమ్మా నాన్న కూడా కూర్చోబెట్టి ఇలాంటి బాధ్యత లేని కొడుకును కన్నారా అని మీ అమ్మా నాన్న కూడా అడుగుతారు. మేడం నేను మోసం చేశాను మోసం చేశాను మోసం చేశాను అంటున్నారు కదా మేడం, నా మీద నిందలేస్తున్నారు. మేడం నేను ప్రేమించుకుని ఎలా పెళ్లి చేసుకున్నాను? అంటే ఇద్దరిని ప్రేమిస్తావా? వాళ్ళిద్దరిని కదా కాదు మేడం పెళ్లి చేసుకుంది. ముగ్గురి నలుగురిని చేసుకున్నాను నేనేమన్నా. ఒకళ్ళ తర్వాత ఇద్దరిని చేసుకున్నా అంతే, ముగ్గురిని చేసుకున్నా అంతే. నేను ఇద్దరిని ప్రేమించాను, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరిని మోసం అయితే చేయలేదు నేను. మోసం చేయడం అంటే ఏంటి? ఇద్దరిని వదిలేయడం. నేను ఇద్దరిని వదలలేదు కదా, సంతోషంగా చూసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? మేడం నేను ఇద్దరిని ప్రేమిస్తున్నాను మేడం. ఆహా, వీళ్ళిద్దరు కాకుండా కొత్తగా ఇంకెవరిని ప్రేమిస్తున్నావు? ఇంకెవరిని లేదు మేడం. వీళ్ళిద్దరు ఎంతమందినైనా ప్రేమించవచ్చు అన్నావు కదా. నాకు ఇంకెవరు వద్దు. ప్రమోద్,
ఒక విషయం నువ్వు అంటున్నావు కదా, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను, ఇద్దరిని చూసుకుంటాను, నాకు ఇద్దరూ కావాలి అన్నది నీ అభిప్రాయము. అసలు ప్రియాకి సృజనాకి మాత్రము వాళ్ళు ఇంతసేపు మాట్లాడిన దాని ప్రకారము ఏ ఒక్కరో మాత్రమే నీతో ఉంటాము అని వాళ్ళ యొక్క ఇదిని వ్యక్తపరుస్తున్నారు. నువ్వేమో ఇద్దరు కావాలనుకుంటున్నావు, ఎలా చెప్పండి? న్యాయం చేయడానికి దేశానికి ఓ చట్టం ఉంది, ఆ చట్ట పరిధిలోని మాత్రమే నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఉండాలి. కనుక ఇక్కడ ఎవరో ఒక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి, ఆ ఒక్కరు ఎవరు అన్నది చట్టం చాలా క్లియర్గా చెప్పింది. ఆ విషయం నేను మాట్లాడతాను, ముందు నువ్వు ఈ కాన్సెప్ట్లోంచి బయటకు వచ్చేసాయి. నేను ప్రేమించాను, నేను ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇద్దరూ కావాలి అన్నది చాలా ఫూలిష్ డెసిషన్. అండ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ లా, అంత సింపుల్. మేడం ఎటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళిద్దరిని వదులుకోను మేడం? వదులుకోవాలి, వదులుకోకపోతే వాళ్ళిద్దరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడండి. మాట్లాడండి అమ్మా, మీరు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు కావాలంటున్నాడమ్మా, ఇద్దరు ఉంటారు భార్యలుగా ఉండటానికి మీకు సిద్ధమేనా? మీరు మాట్లాడుకోండి. లేదండి, నేను కూడా ఒప్పుకోనండి. ప్రమోద్ డివోర్స్ ఇవ్వు. ప్రమోద్ ఏమంటుందో వింటున్నావా? డివోర్స్ తీసుకుంటావా? నాకు చేస్తాను, నువ్వు అక్కడి నుంచి వచ్చి నాకు నువ్వు కావాలి. ప్రియా కావాలా, సృజన కావాలా? ఇద్దరు కావాలి మేడం. తనుంటే నేను ఉండను ప్రమోద్, క్లియర్ గా చెప్తున్నాను నేను, నాకు వద్దు. ప్లీజ్, యాక్చువల్గా నేను నీకు కూల్ గా చెప్తాం అనుకున్నాను ఈ విషయాన్ని, చిన్నగా నీకు చెప్తామండి. అసలు అర్థం కాదు ఏంటి, ఇంకో పదేళ్ళు పోయిన తర్వాత కూల్ గా చెప్తాం అనుకుంటున్నా? మాట్లాడాల్సినంత ఇప్పుడే మాట్లాడు. ఈ కాల్ తర్వాత నేను లీగల్ గానే వెళ్తాను, నీకు ముందే చెప్తున్నా. తను ఉంటే తనన్నా నేనన్నా ఉండాలి, అంతే. ఇద్దరు అంటే కుదరదు. నేను కూడా అదే మాట చెప్తున్నా, తనన్నా నేనన్నా ఉండాలి. అరే మీ ఇద్దరిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, ఇచ్చాను, మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాను, ఇంకేంటి మీకు ప్రాబ్లము? అక్కర్లేదు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే అర్థం అవుతుంది మేడం మాటలు విన్నాక, నీది నిజమైన ప్రేమే కాదు. మోసం చేశావని లీగల్ గా వెళ్ళనా పోని, మోసం చేశావని ఒప్పుకున్నావు కదా, కాల్ రికార్డ్ కూడా ఉంది కదా. ప్రమోద్, ప్రమోద్, ప్రియా కానీ సుజనని కానీ మీరు ప్రేమించడం తప్పు కాదు, పెళ్లిళ్ళు చేసుకోవటం తప్పు కాదు, కానీ మా దాకా రావటం మాత్రమే మీరు తప్పు అంటున్నారు. అసలు తప్పేంటి? కోర్టులు ఏం చెప్తున్నాయి, సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఇవి కూడా ఒకసారి తెలుసుకుందామండి. ప్రమోద్, తెలియదంటే కుదరదండి. మన సమాజంలో ఉన్నాం, మనమేమి అడవుల్లో ఉండట్లేదు, సమాజంలో ఉన్నాం. మనకంటూ ఒక చట్టం, న్యాయం అన్నీ ఉన్నాయి, వాటికి లోబడే మనం అందరం బతకాలి. ఎవరిష్టానికి వాళ్ళని బతకడానికి ఇదేమన్నా అడవి అనుకుంటున్నారా? మనుషుల మధ్య ఉన్నామండి మనమంతా. ఇంకా మీరు పాడిందే పాట ఇదే పాట, కాల్ మొదలు పెట్టిన కానించి నాకు మీ ఇద్దరు అంటే ఇష్టం, మీ ఇద్దరితో ఉంటా. ఏమండి, చట్టాలు న్యాయాలు ఏం లేవా? ఇక్కడ జయ గారు, ఇక్కడ చాలా విషయాలు మనము అంటే ఈయన మాటల్లోని మనం పరిశీలించాల్సినటువంటి విషయం. ఒకటి ఏంటంటే, ప్రియా కానివ్వండి లేదా సృజన కానివ్వండి, వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు అంటే లాస్ట్లో మనము లాస్ట్ డిస్కషన్లోని మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా ఒక విషయంలో ఖచ్చితంగా ఉన్నారు. ఏ విషయము? ఇద్దరు కలిసి ఉండేటటువంటి క్వశ్చనే లేదు. అవును, ఉంటే ఎవరమో ఒకళ్ళు ఉండాలి, ఇంకొక ఆమెకి డైవర్స్ ఇవ్వాలి అన్నది వాళ్ళ మాటల్లోని వాళ్ళు చెప్పడం జరిగింది. అవును. అదే మనం ప్రమోదుని తీసుకుంటే, ప్రమోదు ఇద్దరు కావాలి నాకు, ఇద్దరిని ప్రేమించారు, చాలా బాగా చూసుకుంటున్నాను, ఈ మూడు ఇష్యూసే మాట్లాడుతున్నాను. అయితే ప్రమోద్, నువ్వు ఒక్క విషయము, ఇందాక మేడం గారు చెప్పినట్టు మేము మీ ఇంటికి రాలేదు, మీ సమస్య ఏంటి అని మేము అడగలేదు. వాళ్ళిద్దరూ అంటే ప్రియా సృజన ఇద్దరు స్టూడియోకి వచ్చి ఈ కార్యక్రమంలోని మా సమస్యకు మీరు పరిష్కారం చూపించండి అని అడిగారు. మేడం గారు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా, నేను ఒక న్యాయవాదిగా, మాకు మీడియేషన్ చేసేటటువంటి అధికారం ఉంది. మీడియేషన్ కేవలము చట్టాన్ని పరిరక్షించడంలో మాత్రమే మేము ఈ పని చేస్తున్నాం, అంతేగాని చట్ట విరుద్ధమైనటువంటి పనులు మేమేమి చేయట్లేదు. అటువంటి సలహాలు, సూచనలు, అటువంటి అవేర్నెస్ కూడా మేము ఇవ్వం. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తించుకోవాలి. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ నేను ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను, ఇద్దరిని ప్రేమించాను, ఇద్దరితో కాపురం చేస్తాను అనేటటువంటి కాన్సెప్ట్
మన చట్టంలో లేదు. హిందూ వివాహంలోని బహుభార్యత్వం అన్నది లేదు కనుక దాని ప్రకారము నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నానంటే ఆ పెళ్లి రెండవ పెళ్లి చెల్లుబాటు కాదు. ఆ రెండవ పెళ్లిని వాయిడ్ మ్యారేజ్ అని అంటారు. అది నువ్వు గుర్తు తెచ్చు పెట్టుకోవాలి. ఎందుకంటే సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఒక భార్యకు ఒకటే భర్త, ఒక భర్తకు ఒకటే భార్య. ఒకవేళ రెండవ పెళ్లి జరగాలి అంటే ఆ భార్య కానివ్వండి భర్త కానివ్వండి మరణించి ఉండాలి, లేదా భార్యకు కానివ్వండి భర్తకు కానివ్వండి మొదటి వాళ్ళతో విడాకులయ్యి ఉండాలి. ఈ రెండు జరిగితేనే రెండవ పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉంది. కానీ భార్య బ్రతికుండగా భర్త బ్రతికుండగా రెండవ పెళ్ళి సెకండ్ వైఫ్ అనే పదాన్ని కూడా నేను ఉపయోగించను లాయర్గా. ఎందుకంటే సెకండ్ వైఫ్ అన్నది లేదు లాలోని. కానీ రెండో స్థానంలో కూర్చున్నటువంటి మహిళకు మాత్రము చట్టపరమైనటువంటి స్థానం లేదు. మరి పెళ్ళి సబ్సిస్టెన్స్గా ఉండగా ఇంకొక స్త్రీతో వివాహం చేసుకుంటే అది చట్టబద్ధంగా నేరము అని అన్నారు. యు ఆర్ రైట్ ప్రమోద్, నువ్వు తప్పు చేయలేదు, నేరం చేసావు. కనుక ఈరోజు మారినటువంటి బిఎన్ఎస్ చట్టం ప్రకారము సెక్షన్ 82 ప్రకారము ఒక భార్య బ్రతికుండగా ఇంకొక పెళ్లి చేసుకుంటే అది నేరముగా పరిగణింపబడుతుంది అని చెప్పారు. ప్రమోద్ వింటున్నారా? అదే సెక్షన్ 82(1) ప్రకారము ఒకవేళ ఈ అమ్మాయి అంటే ప్రియా తన పెళ్లి సబ్సిస్టెన్స్గా ఉండగా తన బ్రతికుండగా సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఈయన ఇంకొక పెళ్లి చేసుకుంటే ప్రమోదు ఈ అమ్మాయి కానీ కంప్లైంట్ ఇస్తే 8 సంవత్సరాలు శిక్ష ఫైన్ కూడా పడేటటువంటి అవకాశం. 7 years to 8 years మటుకు శిక్ష పడేటటువంటి అవకాశం. ఓకే, అదే సృజన ఇందాక మాటల్లో ఆవేశంలో ఒక మాట అంది, ఏంటి చట్టపరంగా వెళ్ళమంటావా, లాన్ ఇన్వోక్ చేయనా అని అడిగింది. ఎస్, షీఈస్ రైట్, షీఈస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్. ఆ అమ్మాయి సృజనకు కూడా రైట్ ఉంది. ఎస్, అదే చెప్తున్నా. సెక్షన్ సెక్షన్ 82(2) కింద వచ్చి ఈ అమ్మాయి తనకు పెళ్ళైన విషయాన్ని సప్రెస్ చేసి దాచి నన్ను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని కంప్లైంట్ ఇస్తే 10 years ఇంప్రిజన్మెంట్, 10 years శిక్ష ప్లస్ ఫైన్. ప్రమోద్ వింటున్నావా? అంటే ఏంటంటే ఇక్కడ 8 సంవత్సరాలు అక్కడ 10 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి నేరం చేసావు నువ్వు, తప్పు కాదు. అంతేకాకుండా ఈరోజు ప్రియ నాకు వద్దు అంటుంది, సృజన నాకు వద్దు అనేది ఏం లేదు. ఎందుకంటే ఆమెకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ స్టేటస్ రాలేదు. ఆమె ఏదో కోర్టుకెళ్ళి డైవర్స్ తీసుకునేటటువంటి స్థాయి ఆమెకి లేదు. కానీ ప్రియాకుంది, నీవు చేసినటువంటి ఈ నేరాన్ని ఒక గ్రౌండ్గా చూపించి ఆమె డైవర్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆ సృజన కంప్లైంట్ ఇస్తే 10 ఏళ్ళ లోపలికి వెళ్ళిపోతావు. ఇక్కడ ప్రియా ఈ గ్రౌండ్ చూపించి విడాకులు తీసుకుంటే ప్రియా వెళ్ళిపోతుంది, ప్లస్ ప్రియా కూడా ఒక కంప్లైంట్ వేస్తే 8 years శిక్ష పడుతుంది. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ లీగల్గా వెళితే? అండ్ అనదర్ పాయింట్, ఇందులోని ప్రతి వాళ్ళు ఇక్కడ కూర్చున్న ఇద్దరు మాట్లాడుతున్న ప్రమోదు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఓకే బిడ్డకి మరి మెయింటెనెన్స్ రావచ్చు, కానీ నువ్వు పోయి జైల్లో కూర్చుంటే మెయింటెనెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు మరి. సో మెయింటెనెన్స్ ఉండదు. కానీ సుప్రీంకోర్టు అండి ఇందిరా శర్మ అనే కేసులోని ఎంత బాగా చెప్పిందంటే, అంటే అస్యూమింగ్ ఫర్ ఎ మినిట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్లోని చట్టం దృష్టికి వెళ్లకుండా ఏదో మేనేజ్ చేసి నడిపిస్తే మరి రేపు అటువంటి సందర్భాల్లో బిడ్డలు ఏం కోల్పోతారు అనే విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎంత బాగా చెప్తుందంటే, ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్, అంటే ప్రేమలో కూడా భాగాన్ని కోరుకునేటటువంటి భాగాన్ని వేరేవాళ్ళకి పంచిపెడితే ఆ భాగాన్ని ఈ చైల్డ్ కోల్పోతుంది. ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్, ఎఫెక్షన్ని పంచుకోవడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలు ఏమవుతారు? ఒక సైకిక్ పేషెంట్లన్నా అవుతారు, లేదా క్రిమినల్స్ అన్నా అవుతారు? దయచేసి ఈ ఎపిసోడ్ చూసినప్పుడు నేను కోరుకునేది ప్రేక్షకులకు ఒకటే, యువత మోసపోకండి, చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయకండి, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, భావి తరాల యొక్క జీవితాన్ని కూడా పాడు చేయకండి. ప్రమోద్ నేను చెప్పిన ప్రతి మాట
ఎవరిని పొల్యూట్ చేయడానికి కాదు, సమాజాన్ని సక్రమమైనటువంటి దిశలోని నడిపించడానికి, మన వివాహ వ్యవస్థని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడైనా నీ భార్య గురించి, నీ బిడ్డ గురించి ఆలోచించు, ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకో. లేకపోతే మాత్రం నువ్వు చాలా సమస్యల్లోని, చట్టపరమైనటువంటి సమస్యల్లోని ఇరుక్కోవాల్సి వస్తుంది. అలాగే నేను సృజనకి చెప్పదలుచుకున్నాను, నేను ప్రియాకి ఏమి చెప్పదలుచుకోలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఐ అప్రిషియేట్ ప్రియా. ఎందుకంటే భార్య స్థానం ఎప్పటికైనా పదిలం, ఆ స్థానాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఫ్యామిలీ కౌన్సిలర్స్ లాంటి వాళ్ళకి కానివ్వండి, ఇటువంటి ఛానల్స్ వారికి కానివ్వండి, లేదా మా లాంటి లాయర్స్ పైన మా పైన ఉన్నది. ఎందుకంటే భార్య స్థానానికి బీటలు వాటినప్పుడు వివాహ వ్యవస్థ కూలిపోతుంది. కనుక అటువంటి పరిస్థితుల్లోని అటువంటి అవేర్నెస్ కానీ అటువంటి సలహాలు కానీ మేము ఇవ్వము. కనుక సృజన, నువ్వు కూడా యంగ్స్టర్వి, సాటి మహిళనని ఇందాకన్నావు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని గౌరవంగా నువ్వు తప్పుకో, నీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దు. ఇటువంటి వాళ్ళకి వీలైతే బుద్ధి చెప్పడానికి ప్రయత్నించు, ఇదే నేను చెప్పదలుచుకో. ఏంటమ్మా సృజన, ఏం ఆలోచిస్తున్నావు? నాకు జరిగింది అన్యాయమే కదండి, మరి నా పరిస్థితి ఏంటి? ఒకటి, ఇప్పుడు ప్రియాకి పాప ఉంది, పాప భవిష్యత్ దృష్ట్యా అతని తప్పుని క్షమించగలిగిన, క్షమించాల్సిన పరిస్థితిలో ప్రియ ఉంది. కానీ నీకు ఒకరిని క్షమించటం కావచ్చు, లేకపోతే మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం కానీ నీ జీవితానికి లేదమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, చక్కగా చదువుకున్నావు, ఇంకా చదువుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి లీగల్గా సరైన స్టాండ్ లేని పొజిషన్లో నువ్వు ఎందుకు ఉండాలి? నీకేం తక్కువ, నీకేం తక్కువ? నువ్వు తెలిసి దిగలేదు, తెలిస్తే దిగేదానివి కాదు. అతనికి ఇంకొక పెళ్ళి అయింది, ఒక పాప ఉంది అని తెలిస్తే మటుకు నువ్వు పెళ్లి చేసుకునేదానివి కాదు, నాకు అర్థమవుతుంది. అందుకోసం ఏంటంటే, ఎందుకు ఆ పెళ్ళైన వాడు అప్పుడంటే తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, అతని వెనక షాడోగా ఉండాల్సిన కర్మ నీకేంటి? నువ్వు నీ జీవితం నువ్వు గడుపు. ఒక్కటే, నువ్వు తొందరపడ్డావు, అంతకంటే చేసింది ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు మట్టుకు అతన్ని శిక్షిస్తావా శిక్షించవా అనేది నీ ఆప్షను. కానీ నేను కోరుకునేది ఏంటి అంటే, నువ్వు జీవితంలో స్థిరపడాలి, ఒక వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలాగా ఆత్మస్థైర్యంతో నీ కాళ్ళ మీద నువ్వు ఆర్థికంగా నిలబడి నీకు నచ్చిన అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని కోరుకు. ఇదిగో ప్రమోద్, ఇప్పుడు దాకా వాళ్ళని పొల్యూట్ చేయకండి, వాళ్ళని అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఏవేవో మాట్లాడావు కదా, ఇప్పుడు వాళ్ళకి చట్టము న్యాయము అన్నీ అర్థమయ్యేటట్లు మేడం చెప్పారు. ఏం మాట్లాడాలి అర్థం కావడం ఏంటి? నీ అర్థము, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీకు నీ ముందున్నది ఒకటే, 10 సంవత్సరాలు జైలుకి వెళ్తావా లేకపోతే బుద్ధిగా నీ భార్య పిల్లలతో కాపురం చేస్తావా, ఇంతే ఆప్షన్. జీవితం అన్న తర్వాత, భార్యాభర్తలు అన్న తర్వాత పరపొచ్చాలు వస్తూ ఉంటాయి, ఇలాంటి ఆకర్షణలకు లోనవుతూ ఉంటారు, దాన్ని ప్రేమని ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు మీరు క్షమించాల్సి ఉంటుంది అని చెప్పి భార్యకైనా భర్తకైనా మేము సర్ది చెప్తాము. అదే ఉద్దేశంతో, ఎందుకంటే పాప ఉన్నది కాబట్టి, మీరు ఎలాగో కని మర్చిపోయినా కానీ మేమైతే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మేము మర్చిపోము. అందుకని పాప కోసం ప్రియాని కన్విన్స్ చేస్తాము. ఇక నుంచైనా సరే అతను మారతాడు, మారకపోతే అతని మెడన కత్తి వేలాడుతూనే ఉంటుంది, కాబట్టి అతను సరిగా ఉంటాడు అని నీ వైపు నుంచి మేము ఆ అమ్మాయికి నమ్మకం ఇస్తున్నాము. నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఒక మంచి కుటుంబం ఉంటుంది, నీ పాపకి ఒక తల్లి తండ్రి ఉంటారు. మరి ఏమంటావు ప్రమోద్? నాకైతే అర్థం అవ్వట్లేదు మేడం, సారీ అయితే చెప్పగలను మేడం ఇద్దరికి. ఇద్దరికి సారీ చెప్తావు అంటే, ఇప్పుడు సృజన ఏమంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాప గురించి అయినా సరే నేను ఆలోచించి నాకున్న స్థానం ఏంటో లీగల్గా నాకు అర్థమైన తర్వాత నేనే తప్పుకుంటాను అని ఆమె చెప్పేసింది. మీరు ఎంత సారీ చెప్పినా మళ్ళీ ఏదన్నా మాయ చేయాలని చూసినా సృజన మాట వినే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ప్రియా అయినా ఎంత కోపం ఉన్నప్పటికీ పిల్ల మొహం చూసి నీతో ఉండాలనుకుంటుంది. మరి ఒక నమ్మకాన్ని ఇస్తావా ఇప్పటికైనా? ఇస్తావా? వెరీ గుడ్, ఖచ్చితంగా చెప్పాలి. మరి సృజన, ఇక నుంచైనా ప్రియాని, మీ పాపని సరిగ్గా చూసుకో, ఇలాంటివి మళ్ళీ చెయ్యకు, చీప్ ట్రిక్స్ చెయ్యకు అమ్మాయిల మీద. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్.
ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నావు, వీళ్ళు ఉన్నారని ఇలా చెప్తున్నావు నువ్వు ఇప్పుడు. ఇలాంటి రిపీట్ మళ్ళీ ఇంకొకసారి జరిగిందో నేను అసలే ఊరుకోను, ఖచ్చితంగా ఊరుకోను. ఇంకెవరు రారు, ఇంకా లేరు. నువ్వు పాప తప్ప, నువ్వు కూడా క్షమించాలి. నేను చాలా బాధ పెట్టాను. నేనేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే ప్రమోద్, ఓకే అండి. చట్టపరంగా అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏం జరుగుతుంది అని మేడం పూర్తిగా వివరంగా చెప్పారు. మీకనే కాదండి, ఇది చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్నివిప్పు కావాలి. వీళ్ళకి కూడా ఒకసారి మీరు కొంచెం పర్సనల్గా ఏదైనా అవకాశం ఉంటే ప్రమోద్తోనూ అమ్మాయితో ప్రియతో ఒకసారి కౌన్సిలింగ్ మాట్లాడండి. ఇది మాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా. ఎప్పుడైనా సరే అమ్మా, మీకే ఇబ్బంది ఉన్నా సరే ఒకసారి కాంటాక్ట్ చేయండి. ప్రమోద్ మీరు కూడా ఒకసారి వచ్చి కృష్ణకుమారి మేడంని కలవండి. కుటుంబం అనే సపోర్ట్ లేకపోతేనండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఉమెన్ టు లివ్ ఇన్ ద సొసైటీ. ఆ లివింగ్ అన్నది విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లాలో ఉండాలి. లాని దాటి వెళ్ళినప్పుడు వాళ్ళ హక్కులన్నింటినీ కోల్పోతారు. అది నేను చెప్పదలుచుకుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు, ముందు ఒక మంచి నిర్ణయానికి వచ్చాం. రైట్ రైట్ అమ్మా, విన్నారు కదా మీరు ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా. సో మీ లైఫ్ని మీరు జాగ్రత్తగా లీడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.